ओम नमो वेंकटेशाय, ओम नमो वेंकटेशाय पुरुषाय महात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः अनि మనమెంతో మంది భక్తులు స్వామిని వేడుకుంటూ ఉంటారు, కేశాలను సమర్పిస్తూ ఉంటారు స్వామివారికి. స్వామివారు ఏం చేస్తారు, భక్తుల యొక్క క్లేశాలను పోగొడుతూ ఉంటారు. ఏదో ఒక ఉత్సవంలో దర్శనమిస్తూ ఉంటారు, ఏదో ఒక రకమైన ఆనందం కలిగిస్తూ ఉంటారు. ఎక్కడో అక్కడ ఏదో రకంగా ఏదో ఒక ఉపకరణం నుంచి స్వామిని దర్శిస్తే చాలు మా జన్మ ధన్యం అవుతుంది అనుకునేవారు అనేక మంది. అలాంటి వారందరి కోసం శంఖచక్రధారి అయి తిరునామంతో దర్శనమిస్తున్నాడు స్వామివారు. స్వామి గోవింద కరమున శంఖచక్రంబులు తిరుమణి కస్తూరి తిలకంబు అన్నీ నీకే అలంకారం అయితే చూచే మాకు ఆనందమే కదయ్యా. నీవు దివ్యాభరణములతో ఉన్నప్పుడు చూచాం, ఇప్పుడు చూచి ఆనందిస్తున్నాం. ఈ దర్శనం మా కోసమే ఏర్పాటు చేస్తున్నావు. శంఖచక్రాల గురించి వర్ణించాలా, నీ దివ్యాయుధాలు కదా అవి. ఒక్కసారి సుదర్శనాన్ని ప్రయోగించావంటే భక్తులకేమో సుదర్శనం, దుర్మార్గ ప్రవర్తన అనగా వారికి అరివీర భయంకరం. శంఖాన్ని పూరించావంటే నీ భక్తులకు శ్రవణానంద భరితం, దుర్మార్గ ప్రవృత్తి కలిగిన వారికి భీకరమైనటువంటి ధ్వని, భయభ్రాంతులను చేసే ధ్వని. కాబట్టి పరిత్రాణాయ సాధునాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవ మీగేగి అని చెప్పిన మహానుభావ, ఈనాడు వెంకటేశ్వర స్వామిగా వెలుగొందుతూ వైభవోత్సవ మంటపంలో చక్కగా విలక్షణమైనటువంటి కైంకర్య వైశిష్యాన్ని అనుసంధానం చేస్తూ వసంతోత్సవ రూపంలో మాకు దర్శనమిచ్చేటటువంటి వెంకటాచలపతి, నీ దివ్య తిరుచరణములే మాకు సద్గతి, తిరుమలవాస నీ తిరుచరణములే మాకు సద్గతి అని స్వామికి విజ్ఞాపన చేస్తూ ఆనందంగా భక్తిగా ఆనంద పారవశ్యంతో ఆనంద కర్పూర నీరాజనాన్ని వీక్షిస్తూ ఉన్నాం. మంగళమయ్య శ్రీరమణ మంగళమీయద లోకపాలక మంగళమాదిదేవ జయ మంగళమార్త జనావనాహరి మంగళమూర్తి మంగళము సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద 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 అనే పదంలో ఆనందం, పరమానందం. అందుకనే గోవిందం పరమానందం, ఆనందం మధురానందం, మానసికపరమైన ఆనందం అన్నారు. భక్తులారా, వీక్షిద్దాం తదుపరి తిరుమంజనాన్ని. వేద పండితుల వేద నాద నీరాజనముల మధ్య తిరుమంజనాన్ని వీక్షిద్దాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.
సర్వహుతః తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భయాతతః నావోహజజ్ఞిరే తస్మాద్ తస్మాద్ జాత అజావయః పురుషం యదధుః ప్రతిధావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహుః రావోరుపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః పురుతరస్య యద్వైష్యః అధ్యాగోజోత్ర అజాయత చంద్రమా మనసో జాతః చక్షుస్సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత నాభ్యాసీదంతరిక్షం శీర్ష్ణాత్యో సమవర్తతాభ్యాం భూమిర్దిశశ్రోత్రాత్ తథా లోకాగు అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్ర యధీరః మామాని కృత్వా భివదన్ యదాస్తే తాతా పురస్తాద్ యముదా జహార చక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః అభ్యః సంభూతః పృథివ్యైరసాః చ విశ్వకర్మణః సమవర్తతాభిః తస్య త్వష్టా విదధత్ ద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజ నమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే యస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేతసః యో దేవేభ్య ఆతపది యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మణ్ జనయంతః ఏవ అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవ అసన్వశే ఈశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్ర
क्षेत्राणि रूपम् अस्मिन्नमो व्याप्तम् इष्टं मनिषाणाम् अहं मनिषाणाम् सर्वं मनिषाणाम् ॐ सहस्रशीरजन् देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वनारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वनारायणगो हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मे स्वरगो शाश्वतगो शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरं ब्रह्म तत्त्वं नारायणः परः नारायणपरो ज्योतिरात् नारायणः परः यच्च किञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रूयते पिबान्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगो समुद्रेऽन्तं विश्वशम्भुवं पद्मकोशप्रतीकाशं हृदयं चाप्यथोमुखम् अधो निष्ट्यापि तस्यान्तु नाभ्यमुपरि तिष्ठति हृदयं तद्विजानीयात् विश्वस्यायतनं महत् सन्ततकोशिलाभिस्तुलं पत्य कोशसन्निभं तस्यान्ते सुशिरकं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मत् व्यवस्थितः नीलतोयतमध्यस्थ विद्युल्लेखे वधास्वरशोकवत्तन्वीपीताभा स्यात् तनोपमा तस्या शिखाय मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा स शिवस्येन्द्रस्वक्षरः परमस्पराट् कृतगो सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गळं శ్రీవారికి నిర్వహించే వసంతోత్సవంలో ఎంతో శ్రావ్యంగా వేద పండితులు పఠించిన వేదాన్ని విన్నాం. ఆనందాన్ని కలిగింది. ఆనందదాయకమైనటువంటి వేద వాచ్య కైంకర్యం. తర్వాత తులసిమాలతో స్వామివారు అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. అర్చక స్వామివారు నిర్వహించే కైంకర్యాన్ని కూడా మనం వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. తులసి పరమ పవిత్రమైనటువంటి ఆళ్వార్లు అంటారు తులసి గురించి. తుణిందదు సిందై చక్కగా చెబుతున్నారు వారు. తుణిందదు సిందై తుజాయలంగల్ అంగం అణిందవన్ పేర్ ఉళ్ళత్తప్పల్గాల్ పణిందదుం వేయి పిరంగు సారల్ విరల్ వేంగడవనయ్యే వాయ్ తిరంగళ సొల్లుమ్మగై అని తుణిందదు సిందై తుజాయలంగల్ అన్నారు. తులసిమాలతో అలంకరించినటువంటి స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని దర్శించిన తరువాతనే స్వామి యొక్క తిరునామములను దర్శించిన మాత్రము చేతనే నా మనస్సు స్థిమితంగా ఉంటోంది సుమా.
చంచలమైనటువంటి మనస్సుని స్థిరచిత్తంతో ఉండేట్టుగా చేయగలిగినటువంటి వెంకటాచలపతిని దర్శిస్తూ ఆనందంగా నమస్కారం చేయాలని నా మనసు ఉవ్విళ్ళూరుతున్నది. కాబట్టి తులసిమాలంకృతమైనటువంటి స్వామివారికి అర్చక స్వామివారు సకల విధములైనటువంటి ఉపచారములు నిర్వర్తిస్తూ ఉండగా మేము చేయగలిగింది తులసిమాలతో ఉన్న స్వామివారికి చేతులు జోడించి నమస్కరిస్తూ వెంకటాచలపతి నీ చరణాలే సద్గతి అని వేడుకుంటూ నిరంతరము అనుక్షణము ప్రతిక్షణము కూడా భగవత్ కైంకర్యమే పరమావధిగా భావించి గోవిందనామ స్మరణతో ఆనంద పారవశ్యంలో ఉన్నటువంటి భక్తులను అనుగ్రహించడానికి వైకుంఠము నుండి కలియుగ వైకుంఠానికి వచ్చినటువంటి స్వామి, ఇదే మేము చేసే నమస్కారము. మా ఆధ్యాత్మిక సంస్కారానికి తార్కాణమై విరాజిల్లుతున్నది. లక్ష్మీ సవిభ్రమ లోక సుప్రూ విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. మహానుభావ, నీ ఉత్సవాలను వీక్షించినప్పుడు కలిగే ఆనందం మదిలో పదిలపరుచుకొనుచు భక్తితో మరలా నీ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం కొరకు ఎదురు చూస్తూ గోవిందాన్ని పిలుస్తాం వినవయ్యా. గోకుల బృంద, ఏడుకొండలవాడ వెంకటరమణ తులసి వనమాల గోవింద గోవింద. తదుపరి నమో సనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరు బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారణే నమః. ఇది బ్రహ్మవాక్కు. సహస్రధార కైంకర్యం నిర్వహించబోతున్నారు వేద పండితుల వేదవాచ్య కైంకర్యముల మధ్య. సహస్రధార కైంకర్యాన్ని వీక్షిద్దాం. ఇది వెంకటేశ్వర కటాక్షంగా భావిద్దాం. వేదం వెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడు శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే. సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్ దశాంగులం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోజ్యాయా కశ్చ పురుషః పాదస్య విశ్వభూతాని త్రిపాదస్యావృతం దివి త్రిపాదోర్ధ్వౌదై పురుషః పాదస్యేహ భవత్ పునః తదో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి పర్యాప్య అనంతరాజర్వస్తమాపిరాత్రమహద్భవతి సర్వస్యాప్తి సర్వస్య జిత్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి హరిః ఓం.